మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకుంటే గనక 150 రోజులకు పైగానే, 5 నెలలకు పైగానే జైల్లో ఉన్న కవిత ఎట్టకేలకు బెయిల్తో రిలీజ్ అయ్యి ఈ రోజు రాబోతున్నారు. మరి ఇదే క్రమంలో ఇక్కడ హైడ్రా గురించి మాట్లాడుకుంటే కనుక, హైడ్రా ఒకదాని తర్వాత ఒక అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, చెరువులు కబ్జాకి ఏవైతే అయ్యాయో, వాటిని కూల్చుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ ఫామ్ హౌస్ అనేసి అంటున్నారు. అంటే కవిత రిలీజ్ అయిందన్న ఆనందం కొద్దిసేపు కూడా ఉండరివ్వకుండా చేసేందుకే ఈరోజు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారన్న వార్త, దీన్ని ఆ విధంగానే చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఈ చెరువుల్లో ఆక్రమించినటువంటి కట్టడాల కూల్చివేత ప్రారంభించి గత వారం రోజులుగా జరుగుతున్న నేపథ్యం, అసలు ఇది ప్రారంభించిందే కేటీఆర్ ఫామ్ హౌస్ కోసం అన్న విమర్శలు కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఆయన జన్వాడ ఆ ఫామ్ హౌస్ని ఎక్స్పోజ్ చేయటం, ఆ డ్రోన్స్, ఆ హెలికాప్టర్ షాట్స్, ఫొటోస్ కానీ, ఆయన జైలుకి వెళ్ళడం, ఎవరు రేవంత్ రెడ్డిని అప్పుడు జైల్లో పెట్టారు. అది అసలు ఆ ఫామ్ హౌస్ నాదే కాదంటాడు కేటీఆర్, కొట్టేసుకోమంటాడు ఏదైనా నిబంధనలకు విరుద్ధమైతే. ఇప్పుడు ఇవాళ దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి, పార్టీలకు అతీతంగా చూడాలి, వ్యక్తుల అప్రస్తుతం. చెరువుల వ్యవస్థ పటిష్టతే లక్ష్యం. ఏది రేవంత్ రెడ్డి మొన్న భగవద్గీత చెప్పినట్టున్నాడు, ఏమని, చంపేవాడెవడు, చచ్చేవాడెవడు, అన్నీ నేనే అని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా మరి ఈ పార్టీలన్నిటికీ గీతోపదేశం చేశాడు. ఏమని, కూల్చేవాడెవడు, కూల్చేది వేటిని, అంతా ప్రకృతి చూసుకుంటోంది, నేను ఒక ప్రకృతిలో ఒక పనిముట్టునేనంటూ తన లక్ష్యాన్ని వివరించాడు. అటు నాగార్జునుడు కొట్టారు ఎన్కన్వెన్షన్, అఫ్కోర్స్ సిపిఐ నారాయణ గారు హ్యాపీ అనుకుంటా, ఆయనకి బిగ్ బాస్ ఏదో గొడవ అవునా. ఇప్పుడు తర్వాత ఇటు ఓవైసీ ఆయన బరెస్ట్ అవుతున్నాడు, ఫాతిమా కాలేజీకి సంబంధించి అది ఇవాళ రేపు కొడతారంటున్నారు. కాకపోతే ఒక ప్రముఖుడు ఏదో అన్నారు కూడా, ఏంటి ఈ కాలేజీలకు జోలికి వెళ్ళాలంటే మేము విద్యార్థులు రోడ్డు మీద పడతారని ఆలోచిస్తున్నాం, కొంచెం టైం తీసుకుంటాం అన్నట్టుగా అన్నారు. ఏది మల్లారెడ్డి హాస్పిటల్ ఇష్యూ, కాలేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఓవైసీ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఇష్యూ కానీ అది అప్పుడే ఉండకపోవచ్చు. అయితే నిన్నే వెళ్ళారు దీనికి, మీరు చెప్పిన జన్వాడ ఫామ్ హౌస్కి జిహెచ్ఎంసి అధికారులు వెళ్ళారు, కొలతలు గెలతలు కూడా వేసినట్టుగా ఉంది. మరి ఇవాళ పెట్టుంటారే ముహూర్తం, రెండు కలిసినయా. కవిత పొద్దున్నే ఊరేగింపేమో, ఇప్పుడు ఆమె దిగుతుంది అనుకుంటాను 3 గంటలకి. కవిత ల్యాండింగ్ సందర్భంగా మరి పెద్ద హ్యూజ్ ర్యాలీ జరిపి బీఆర్ఎస్ దాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి మళ్ళీ రివైవ్ అయ్యే ఒక వ్యూహంతో వెళ్తాను. ఏంటి ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఏదో రకంగా తను సర్వైవ్ కావాలి, తను మళ్ళీ నిలదొక్కోవాలి, ప్రజల్లో బలంగా వెళ్ళునుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే ఏమవుతుంది, ఇవాళ ఈ వృక్షం నేలగూలే అవకాశం, 3వ స్థానానికి పడిపోయింది. బీజేపీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేస్తోందో, ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడ, కవిత రాక అనేది మరి బీఆర్ఎస్కి ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు వాళ్ళ నాన్న అసలు ఆన్ స్క్రీన్ రావట్లేదు, అసలు లేదు. ఏది దీనిపైన హర్షం వ్యక్తం చేయలేదు. కాకపోతే ఏదో నిన్న జైలు నుంచి ఆమె బయటికి రాగానే ఫోన్లో మాట్లాడారని, బిడ్డ ప్రాణం బాగుందా, ఏంటి హెల్త్ ఎలా ఉంది అని అడిగినట్టుగా తండ్రికి కూడా తను కృతజ్ఞతలు చెప్పింది. ఏది ఆ వ్యాన్ ఎక్కి థ్యాంక్స్ పప్ప అన్నట్టున్నారు ఎవరు, కవిత కూడా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అది కవిత వ్యక్తిగతమైన అంశం కాదు, కవిత కుటుంబపరమైన అంశం కాదు, ఆ పార్టీకి సంబంధించిన అంశం. అవినీతి కుంభకోణాల ఆరోపణల్లో కూరుకుపోయింది కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన. ఈ మొత్తం ఆయన కుటుంబం చుట్టూతా అవినీతి ఉచ్చుని బాగా బిగించింది. ఒక ఆరోపణ కాదు కదా, అటు కాళేశ్వరం ఆరోపణలు, ఇటు విద్యుత్ కొనుగోళ్ల స్కాము, భద్రాద్రి, యాదాద్రి, ఆ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం కూడా ఒక స్కామే అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈమె కవిత ఇరుక్కున్న కుంభకోణం కేసీఆర్ పాలనకు సంబంధించింది కాదు, అదేంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్.
అది కేవలం 100 కోట్ల అంశమే. ఆ 100 కోట్ల అంశంలో కూడా నిన్నటి వాదనలు కూడా మనం విన్నాం. సిసోడియా బెయిల్ ఇచ్చారు, ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి కండిషన్సే దీనికి కూడా అప్లై అవుతాయి. కవిత బీయింగ్ ఫిమేల్, మరి ఆమెకి బెయిల్ ఇవ్వాలన్న నేపథ్యం, వాళ్ళు వాదనలు వినిపించారు. ఏది ఆ ఈడీ సిబిఐ వాళ్ళు కూడా రెసిస్ట్ చేయాలని చూశారు. 25 కోట్లు మరి ఆ బుచ్చిబాబు ఖాతాకి వెళ్ళాయనేది, ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇన్ని నెలల కన్నా ఇంకా ఆమెకి దర్యాప్తు ఆలస్యమవుతుంది, ఈ లోపు ఆమెను ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నట్టుగా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ బతుకుతుందా? ఇది బీఆర్ఎస్ చావు బతుకుల సమస్యగా మారి. అంటే సార్, ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా నింద అనేది మోస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే జడ్జ్మెంట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ నింద కొనసాగుద్దా తొలగిపోతుందా అనేది క్లియర్నెస్. అయితే ఇప్పుడు మరొక అపవాదం మూట కట్టుకోబోతున్నారా అంటే, ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి, అయితే కేటీఆర్ ఒక మాట అంటున్నారు, ఇది నాది కాదు, నా పేరు మీద లేదు, నాకు సంబంధించింది కాదు, కూల్చుకుంటూ కూల్చుకుంది అని. అంటే తెలివిగానే ఆయన ఈ ఫామ్ హౌస్ ని వేరే వారి పేరు మీద రాయించుంటారు అనుకోవచ్చా? ఎందుకంటే తనది కాన్ దగ్గర తాను ఎందుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్నే కదా. మరి అడిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే ప్రశ్న, నీది కాని ఫామ్ హౌస్ లో మీ మిస్సెస్ ఎందుకని పనులు చేపిస్తోంది? దగ్గరుండి కేటీఆర్ మిస్సెస్ అక్కడ అన్ని వర్క్స్ అన్ని చేపిస్తున్న నేపథ్యం, ఇప్పుడు ఈ కూల్చివేతలని రాజకీయ కోణంలో చూడకూడదు. ఓకే, ఎందుకని అది బీజేపీ వాళ్ళకి కూల్చేశారు, సునీల్ కాంగ్రెస్ వాళ్ళకి కూల్చేశారు, పల్లంరాజు తమ్ముడు, ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేది కూల్చేశారు, ఎంఐఎం ఎమ్మెల్సీది కూల్చేశారు. రాజకీయంగా చూడాల్సిన అవసరం అది లేదు. చెరువుల పరిరక్షణ అనేది వాళ్ళందరి లక్ష్యం. సుప్రీంకోర్టు కూడా పర్యావరణ పరిరక్షణ పైన చాలా సీరియస్ అవుతాం. కోర్టులు ఇవాళ రేవంత్ రెడ్డికి అండగా ఉంటాయి దీంట్లో. అతను కాకపోతే రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సిపిఐ నారాయణ ఏమన్నారు, ఇది పులి మీద స్వారీ అన్నాడు, దిగితే రేవంత్ రెడ్డి పులి మింగేస్తుంది అన్నాడు. అవును, అంటే కందిరీగలు తుట్టి కదిల్చాడు. కుడతాయి కందిరీగలు, కుట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కుట్టించుకోవటానికి అంటున్నాడు ఆయన. అసలు భగవద్గీతే చెబుతున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇష్యూ కవితకు సంబంధించి బెయిల్ అనేది అవినీతి కుంభకోణాలు మెడలోతుగా అది అసలు పూర్తిగా కూరుకుపోయిన నేపథ్యంలో మొన్నటి ఎన్నికల తీర్పులన్నీ కూడా కేసీఆర్ అవినీతి ధృవీకరించేవి. ఆయన తన 10 ఏళ్ల పరిపాలనలో అటు కుటుంబ పాలన, బీజేపీ మంత్రులంతా వచ్చి ప్రచారం చేశారు, ఏమని ఇది ఒక పరివార పార్టీ అన్నారు. ఎటు చూసినా ఆయన కుటుంబ సభ్యులే, కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు వీళ్ళంతా కూడా నీకు ఉద్యమంలో వరకు వీళ్ళని యాక్సెప్ట్ చేశారు. పరిపాలనలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్స్లో అదొకటి. కుటుంబాన్ని అధిగమించి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ లీడర్షిప్ని ముందుకు పెట్టకపోవటమే ఇవాళ బీఆర్ఎస్కి ఈ పరిస్థితికి కారణం. తెలుగుదేశం ఉంది, ఎన్టీఆర్ చంద్రబాబు వాళ్ళందరూ ఉన్నా కూడా అక్కడేంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం లీడర్షిప్ బాగా ఫ్రంట్ లైన్లో ఉంటుంది. అవును, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ఇక్కడ దేవేందర్ గౌడ్, మహేంద్రనాథ్, మనం చూసాం కడియం శ్రీహరి, అన్ని కులాల వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ ముందయ్యారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్కి అది లేకుండా కుటుంబ పాలన అనే ముద్ర అవినీతి కుంభకోణాల్లో దిగిపోవడం కూరుకుపోవడం, విమర్శలు ప్రజల్లో బలంగా వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చేసిన నేపథ్యం. ఇప్పుడు బీజేపీతో విలీనం అంటున్నారు, కవిత బెయిల్కి అదొక కండిషన్, బీజేపీతో విలీనానికి ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు బెయిల్ పై వచ్చిందని వీళ్ళు విమర్శలు. ఇప్పుడు విలీనమా పొత్త కాల నిర్ణయిస్తుంది. కాకపోతే మరి బీజేపీ వీళ్ళని విలీనం చేసుకోవటానికి, బీజేపీ వీళ్లతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధపడుతుందా? ఎందుకంటే ఇప్పటికే సగం ఆక్రమించింది. 8 MP సీట్లను గెలవటం అంటే తెలంగాణలో ఇవాళ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ బీజేపీకి వచ్చిన నేపథ్యంలో ఇంకా ఈ పొత్తుతో వాళ్ళకి అవసరమేముంటుంది? నెక్స్ట్ వాళ్లే విమర్శలు చేశారు, కేసీఆర్ వాళ్ళని తెగ దుమ్మెత్తి పూసిన నేపథ్యం, నిర్మా పార్టీ అన్నాడు, వాషింగ్ పౌడర్ అంటే ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్నే ఉతకటానికి ఉపయోగించాలా? ఈయన ఈ అవినీతి మచ్చలన్నీ కడగటానికి మరి సరిపోయినంత వాషింగ్ పౌడర్ నిర్మా మోడీ షాల్ దగ్గర ఉందా?
ఇది ప్రజలు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. బీజేపీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా రేవంత్ బలపడతాడు. అదే గనక జరిగితే వాళ్ళేమంటారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి అందుకే బెయిల్ అంటారు. గమ్మత్తుగా ఉంది, వీళ్ళ రాజకీయం అంతా కూడా గమ్మత్తుగా ఉంది అన్నమాట. ప్రజలు వీళ్ళ కన్నా తెలివి వీళ్ళు, అన్నీ వింటారు, చేయాల్సింది చేస్తారు. వాళ్ళేమంటారు, అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ అందుకే ఇచ్చారు, కవిత తరపున వాదనలో అతను బలమైన పాత్ర పోషించాడు కాబట్టి రాజ్యసభకి బీఆర్ఎస్ పోటీ పెట్టలేదు, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్క అని బీజేపీ అంటది. ఈ కుమ్మక్క రాజకీయాలు కాదు. వాళ్ళు కావాల్సింది, ప్రజలు కోరుకునేదేంటి, వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సమస్యల పరిష్కారం, ఉపాధి కల్పన, పెట్టుబడుల అన్వేషణ, ఇప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణ. రేవంత్ రెడ్డికి మొత్తం ప్రజా సమూహం అండగా ఉంటుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చెరువులన్నిటిలో అక్రమ నిర్మాణాలు కూలగొట్టాలి. దీన్ని ఆయన విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ఇది ఒక యజ్ఞంగా చేపట్టాలి. ఇప్పటికేదో 170 కట్టడాలు కూల్చేశాడన్నారు. ఈ కబ్జాదారుల చెర నుంచి గనక చెరువుల్ని విముక్తం చేస్తే అటు తాగునీరు సమస్య పరిష్కారం అవుద్ది, ఇటు సాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది, డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.